లోపం లేనివాడు సౌందర్యము సకల విద్య ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై ఉండాలి. తత్వజ్ఞానం అంటే థియాలజీ. 17 ఏళ్ల వయసుకి ఎవడైనా థియాలజీ నేర్చుకుంటాడండి? మేము అడుగుతాం థియాలజీ అంటే ఏంటి? అదో రకమట్టమ్మా థియాలజీ. ఆయన కొన్ని విషయాల్లో థియాలజీ తెలుసట. ఆయనకి ఒక ఆత్మను కూర్చిన అధ్యయనం కానీ, దేవుని కూర్చిన అధ్యయనం కానీ, ఆయన ఆధ్యాత్మిక తీవ్రతలో ఉన్న అధ్యయనం కానీ, ఇవన్నీలో థియాలజీ తెలుసట. ఆయనకి థియాలజీ తెలుసు, స్టడీ తెలుసు, అన్నీ తెలుసు. ఎంత బాగున్న సుకుమార వయసులో ఉన్న కుర్రగాన్ని బబులోని తీసుకొచ్చేశారు. దానియేలుకి చదువు తెలుసట, జ్ఞానము తెలుసట. చాలామంది చూడండి బాగా చదువుతారు కానీ బయట మాత్రం ముద్దపప్పులాలు. కొంతమందికి చదువు ఉంటుంది, జ్ఞానం ఉండదు. చదువు ఉంటుంది, లౌక్యం ఉండదు. దానియేలు గారు స్టడీలో నెంబర్ వన్ అన్నట, లౌక్యంలో కూడా అబ్బాయి చాలా గౌరవపదమైన వ్యక్తి అట. ఆయనకి లౌక్యం కూడా తెలుసట. ఎంత బాగున్న అబ్బాయిని దేవుడు కోరుకున్నాడని లేదు. అక్కడ బాగా వినాలి. ఇంత బాగున్న అబ్బాయిని కోరుకున్నాడు దేవుడు అని లేదు. మరి ఎవడు కోరుకున్నాడు? ఇదంతా నెబుకద్నెజర్. ఎవరట కోరుకున్నది? నెబుకద్నెజర్. ఇన్ని క్వాలిఫికేషన్స్ అడిగాడు, ఇన్ని అర్హతలు అడిగాడు, ఇంతకీ అన్ని అడుగుతున్నది ఎవడు అంటే ఓ భూ సంబంధమైన రాజు. ఒక భూ సంబంధమైన రాజుకే ఇన్ని క్వాలిఫికేషన్స్ అవసరమైతే, రాజులకు రాజు చరిత్రకు కారకుడైన ఆ మహారాజుకి మనం కావాలంటే మనకెన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి? మర్చిపోకండి. ఒక ఓడగొట్టేవాడికి ఒకరోజు ఎగిరిపోయే ఈ రాజుకే ఒక యవనస్తుడు ఇన్ని క్వాలిఫికేషన్స్తో దేవుడు ఆ రాజుకి కావాలనుకుంటే మరి దేవుడికి మనం ఏమనుకుంటాం చెప్పండి? ఏం లేకపోయినా పర్లేదు, దేవుడు మనల్ని వాడేసుకుంటాడంటే ఏం వాడేసుకుంటాడు? నువ్వు చదువు నేర్చుకో, జ్ఞానం నేర్చుకో, లౌక్యం నేర్చుకో, ప్రతి విషయంలో ఎలా వ్యవహరించాలో నేర్చుకో, దేవుని పనికి పనికొస్తావు. మనం ఏమీ నేర్చుకో, మనం ఇందులోనే దేనికి పనికి రాకపోతే కొంతమంది తల్లు అన్నారంట, ప్రభువా నీ సేవకు మా వాడిని వాడుకో అన్నారట. దేనికి వాడుకోవాలి? అడుగు డొక్క చించి చేశారే, ఆయన అక్షరం ఒక్క రావట్లేదు అడుగుకి. తెలియాలండి లోకం కూడా ఎలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బోధించేవారి కన్నా వినేవారి జ్ఞానవంతులు తెలుసా? నువ్వు ఒక మెసేజే చెప్తాయో, వినేవారు 70 మెసేజ్లు, 70 రకాల జ్ఞానాలు వినేసి కూర్చుంటారు. అలాంటి వారికి మహోన్నతిని విద్య చెప్పాలంటే నువ్వెన్ని చదవాలి, ఎన్ని పుస్తకాలు చదవాలి, ఎంత జ్ఞానించాలి, దేవుని సహాయం ఎంత మనం కోరుకోవాలి చెప్పండి. ఆ రోజు దానియేలుని కోరుకోవడానికి, ఆ రోజు దానియేలుని పిలవడానికి ఒక రాజు ఇన్ని క్వాలిఫికేషన్స్ అడిగితే, లోకంలో ఉన్న రాజే ఇన్ని అర్హతలు ఆ అంతఃపురంలో పనిచేయడానికి, ఇన్ని క్వాలిఫికేషన్స్ అవసరమైతే అంతఃపురంలో పనిచేయడానికి, మరి దేవుని రాజ్యంలో పనిచేయాలంటే మనం ఎంత జ్ఞానం పెంపొందించుకోవాలి చెప్పండి. ఒక న్యూస్ పేపర్ చదివావా? అది దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అని చదవాలని గుర్తెట్టుకో. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుతున్నావా? అది ఎగ్జామ్స్ కోసమే కాదు, రేపొద్దున దేవుని కొరకు సాక్షిగా ఉన్నప్పుడు ఈ స్టడీ నాకు అవసరమని చదవాలి. ప్రతిదీ ఈ చరిత్ర ఏంటి, ఈ ఏపీ హిస్టరీ ఏంటి, ఇండియన్ హిస్టరీ ఏంటి, వరల్డ్ హిస్టరీ ఏంటి, ఏంటిది నాకు తెలియాలి. ఎందుకంటే రేపు పొద్దున నా ప్రభువు గురించి ప్రకటించాలి అంటే ఈ విద్య నాకు తెలియాలి. నిజంగా నేను చెప్తున్నానండి సిగ్గు లేకుండా, ఈ బైబిల్ పట్టుకునేంత వరకు నాకు నిజంగా చెప్తున్నా నాకేం తెలియదు. ఈ బైబిల్ పట్టుకున్న తర్వాత నాకు అర్థమైంది, ఈ బైబిల్ మనకు తెలియాలంటే ఇంకా మనం చాలా నేర్చుకోవాలి. నేను చదువుకున్న ఈ ఉద్యోగానికి, చదువుకున్న విద్య ఉద్యోగానికి కాదండి బాగా ఉపయోగపడింది. ఈ బైబిల్ బోధించడానికి ఆ విద్య నాకు ఉపయోగపడింది. స్టాండర్డ్ జీకే తెలిసింది, జాగ్రఫీ తెలిసింది, హిస్టరీ తెలిసింది, అసలు ప్రపంచం అంటే ఏంటో తెలిసింది, మనం ఎక్కడ బతుకుతున్నామో తెలిసింది, అసలు ఈ నైసర్గిక స్వరూపంలో మనిషి జీవన శైలి ఏంటో తెలిసింది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న ఈ స్టడీ నా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడింది. అలా చదవండి. మనం చదివినా ఏం చేసినా రేపు పొద్దున ఏ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నేను పోలీస్ ప్రొఫెషన్లో ఉన్నాను, అది మనం ఉన్నా అది కూడా ఉపయోగపడుతుంది దేవుని సార్. మనకైతే తెలియదు, తినేసాం తిరిగేసాం, నిద్రపోయాం మళ్ళీ తిరిగేసాం, మళ్ళీ తినేసాం మళ్ళీ నిద్రపోయాం, ఇదే గొడవ తప్ప. చదువుకునే టైంలో సరిగ్గా చదవకపోతే వయసు మించిపోయిన తర్వాత జ్ఞానం ఎక్కించుకుందామని ఇది రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండదు గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నాను మీరు బాగా చూడండి, ఒక లౌకికమైన రాజే, ఒక లౌకికమైన రాజే ఇన్ని క్వాలిఫికేషన్స్ కావాలంటే దేవుడికి ఇంకా క్వాలిఫికేషన్ కావాలంటే మీరు బైబిల్ స్టడీ చేయండి. దేవుడు కోరుకున్నది చరిత్రలో ఎక్కువ ఎవరిని కోరుకున్నారో తెలుసా? యవనస్తుల్ని. మీరు చూడండి కావాలంటే దావీదును గొలియాతును కొట్టే సమయానికి దావీది వయసు ఆటలాడుకునే వయసు మీరు చూడండి కావాలంటే,
దేవుడు ఎలాంటి టైంలో మనుషులను పిలుస్తున్నాడో తన పరిచర్యకు మీరు చూడండి. దావీదు గొలియాతును కొట్టే సమయానికి దావీదు వయసు అక్షరాల బాలుడు వయసు. యెహెజ్కేలు ప్రవచనాలు చెప్పే సమయానికి ఆయన వయసు 30 ఏళ్ళు. యెహెజ్కేలు 3D పిక్చర్ కూడా అందదండి ఆయన చూసిన దర్శనాలు. యెహెజ్కేలు గ్రంథం చదువుతుంటే మతిపోద్దే. ప్రకటన గ్రంథం ఏంటి దీనికి పెదనాల్లో ఉంటుంది అది ఏది యెహెజ్కేలు దానియేలు యెహెజ్కేలు ఇవన్నీ చూస్తుంటే మెంటల్ వస్తుంది మనకి. అలాంటి దర్శనాలు చూసిన వాళ్ళ వయసు ఎంతంటే 30 ఏళ్ళు. యోసేపు సింహాసనం మీదకి ఎక్కే ముందు ఆ నలిగిపోతున్న వయసు ఎంతో తెలుసా యోసేపుకి? 30 ఏళ్ళు. యోసేపు ఐగుప్తు సింహాసనం మీద అధికారిగా నియమింపబడే సమయానికి 30 ఏళ్ళు. యెహెజ్కేలు 30 ఏళ్ళు. అపోస్తులు సేవకు పిలబడే సమయానికి ప్రతి ఒక్కరు 33.5 సంవత్సరాల లోపే. మీరు కావాలంటే చూడండి, యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించే సమయానికి ఆయన వయసు 30 ఏళ్ళు. ఎక్కడ మీరు చూడండి చరిత్రలో చిన్నపిల్లలు యవనస్తులు, చిన్నపిల్లలు యవనస్తులు. దేవుడు కోరుకున్నది యవన బిడ్డల్ని. యెర్మియాని చూడండి చిన్నోడండి, రాజులు చూడండి చిన్న చిన్న పిల్లలండి, ఇజ్కియా చిన్న పిల్లగాడు, వీళ్ళందరినీ చూడండి చిన్న చిన్న వయసులోనే పిలవబడ్డారు. నా చిన్న పిల్లలు పిలిచిన దేవుడు ఈ రాత్రి నీతో నాతో చెప్తున్నాడు, నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. బాగా చదువు, బాగా మంచి పొజిషన్కి రా, నిన్ను కూడా దేవుడు పిలుస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ ఉన్నతమైన స్థితి, నీ గుణగణాలు నువ్వు కాపాడుకో. దేవుడు నేడు రేపో ఈరోజు నేను దేవుడు ఆయన సేవకి పిలవబోతున్నా. ఏ స్థితిలో ఉన్నా ఆయన పిలుస్తాను. ఆయన కావలసిన వారు చేతగాని వారు, పనికిరాని వారు కాదు. ఆయన కావాల్సినది అన్ని విధాలుగా నా బిడ్డలు ఎక్కడ తీసిపోరని చెప్పుకునే అర్హత ఉన్న బిడ్డలు ఆయనకి కావాలి. అందుకే నేను పదే పదే చెప్తున్నాను తమ్ముళ్ళకి, బాగా చదువుకోండి. నిజంగా నేను చెప్తున్నాను బాగా చదువుకోండి. మీరు మంచి ఈ ఆఫీసర్స్ మంచి మంచి ర్యాంకుల్లో ఉండి అక్కడి నుంచి మీరు, నేను చెప్తున్నాను ఈరోజు నేను అర్జెంటుగా చచ్చికి వెళ్ళిపోవాలను ఆడిమెంట్లో చేతి పక్కన ఉన్నోడికి, ఇది ఇంత ఇంత ఉద్యోగంలో చచ్చికంటే రాకుంటాడు, నిన్ను చూసినా రేపు పొద్దున్న నేను చచ్చికడు కూడా ఖచ్చితంగా వస్తాను, ఖచ్చితంగా వస్తాడు. దాన్ని బట్టి నేను ఆకర్షించాలని కాదు, కానీ నువ్వు అన్నిటికన్నా చర్చికి ఇంపార్టెన్స్ ఇచ్చా విధానం ముందు చూసారా, అది వాళ్ళకి మర్చిపోతాను.